Hello viewers, welcome to Sriramulu Auto Tutorials. For more videos, subscribe, like and comment. Don't forget to switch on the bell icon. Visual Arts. Indulo idi 9th chapter, Prehistoric Art of India. Manam mundugane cheppukunam ee paatalannitni telugulo chaduvukuntunnamani. So andulo bhagangane idi మొదటి ప్రశ్న. సో ప్యాలోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అనే మూడు యుగాలు ఉన్నాయి. ప్యాలోలిథిక్ అంటే లిథిక్ అంటేనే రాయి, ప్యాలోలిథిక్ అంటే పాతరాతి యుగం, మీసోలిథిక్ అంటే మిడిల్ స్టోనేజ్ మధ్యరాతి యుగం, నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగం అన్నమాట. మధ్యరాతి యుగం యొక్క రాళ్ళు, టూల్స్, పరికరాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే పల్లవరంలో లభ్యమయ్యాయి. పల్లవరం ప్రధానంగా పరికరాలను తయారు చేసేటటువంటి నైపుణ్యం ఏ యుగంలో మానవులకి అబ్బింది అంటే నియోలిథిక్ కొత్తరాతి యుగంలో. పాతరాతి యుగం నాటి కొన్ని పర్వతాలలో ఏ పర్వతాలు అత్యధికంగా అబండెంట్ సమృద్ధిగా యానిమల్స్ డ్రాయింగ్లు కలిగి ఉంది అంటే మహాదేవ్ హిల్స్. అదేవిధంగా హంటింగ్ సీన్స్ వేటాడేటటువంటి దృశ్యాలకు ప్రసిద్ధిగాంచినటువంటి గుహలు ఏంటి అంటే సింగాన్పూర్ గుహలు, కేవ్స్, సింగాన్పూర్ కేవ్స్. అదేవిధంగా ప్రీ హిస్టారిక్ ఎరా అంటే చరిత్ర పూర్వం, ఈ యొక్క ఈ కాలం మానవులకు ఎప్పుడు సంబంధించింది అంటే 30 లక్షల నుంచి 3000 వరకు. ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఎప్పుడు అంటే 30 లక్షల సంవత్సరాల నుండి 3000 సంవత్సరాల బీసీ వరకు. ప్రధానంగా గరుకుగా మరియు బలిష్టంగా కొన్ని ఆయుధాలను, రాళ్లను, ఎముకలను మరియు చెక్క కలప ద్వారా ఏ యుగంలో తయారు చేయడం జరిగింది అంటే ప్యాలోలిథిక్ ఏజ్ అంటే పాతరాతి యుగంలో ఈ విధంగా ఆయుధాలను తయారు చేసుకోవడం జరిగింది. రాతియుగానికి సంబంధించినటువంటి ఆయుధాలను మొట్టమొదట కనుక్కున్నటువంటి పండితుడు బ్రూస్ఫుట్. ఈ యొక్క పాతరాతి యొక్క ఆయుధాలను, పరికరాలను ఎక్కడ బ్రూస్ఫుట్ కనుక్కున్నాడు అంటే పల్లవరం. ఈ మధ్యకాలంలో 25 వేల సంవత్సరాల నాటి కొన్ని గుహ చిత్రాలను మధ్యప్రదేశ్లో కనుక్కున్నటువంటి పండితుడు ఎవరు అంటే ప్రొఫెసర్ డిపిఎస్ దరీక్ష. ప్రధానంగా పాతరాతి యుగం నాటి ఆయుధాలకు ఒక బ్యాలెన్స్డ్ మరియు సరైన జామెట్రికల్ షేప్స్ ఇచ్చినటువంటి యుగం ఏది అంటే మధ్యరాతి యుగం, మీసోలిథిక్. హిస్టరీ ఆఫ్ వార్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది అరిస్టోబుల్స్. అదేవిధంగా ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించింది బ్రాడ్రిక్. ప్రీ హిస్టారిక్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రచించింది స్టూవర్ట్ పిగాట్. అదేవిధంగా పంచమది అనేటటువంటి ప్రాంతం మధ్యప్రదేశ్లోని మహాదేవ్ కొండల మధ్యన ఉంది, పంచమది అనేటటువంటి ప్రాంతం. ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఒరిజినాలిటీ. ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ యొక్క ముఖ్య లక్షణం ఒరిజినాలిటీ. ద బేసిక్ సబ్జెక్ట్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ అంటే ప్రధానమైన ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ సంబంధించిన ప్రధానమైన వస్తువు హంటింగ్ సీన్స్. అదేవిధంగా ప్రీ హిస్టారిక్ ఏజ్కి సంబంధించినటువంటి కళాకారులు
ముఖ్యంగా ప్రాముఖ్యతను సీన్స్ ఆఫ్ హ్యూమన్ విక్టరీ మానవుల యొక్క విజయానికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. సో హోసంగాబాద్, మీర్జాపూర్, లఖన్పూర్ ఇవన్నీ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ కలిగినటువంటి ప్రాంతాలు. ప్రీ హిస్టారిక్ పీరియడ్లోన మానవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం పెయింటింగ్ గీయడంలో మానవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే టు కన్సోల్ ద ఫియర్ ఆఫ్ ఆర్ట్. కన్సోల్ అంటే పోగొట్టుకోవడం, CONSOLE అంటే తనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవడం కోసం పెయింటింగ్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మానవుడు ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా పెయింటింగ్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఆర్ట్ అంటే కళ ఏ రూపంలో మొదట స్టార్ట్ అయ్యింది, ఏ విధంగా ప్రీ హిస్టారిక్ పెయింటింగ్లో పెయింటింగ్స్ని చిత్రీకరించడానికి ఉపయోగించిన సర్ఫేస్ ఏంటి అంటే స్టోన్. బెంబేటికా కేవ్స్ అనేవి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ద వూండెడ్ స్వైన్, స్వైన్ అంటే పందుల గుంపు. ద వూండెడ్ స్వైన్ అనేటటువంటి డ్రాయింగ్ ఏ ప్రాంతంలో చిత్రించబడింది అంటే మీర్జాపూర్ అనేటటువంటి ప్రీ హిస్టారిక్ కేవ్స్లో చిత్రీకరించడం జరిగింది. మీర్జాపూర్ ఈ యొక్క కేవ్ పెయింటింగ్స్ని ప్రధానంగా సృష్టించడానికి ఒక దైవికమైన భావనతో సృష్టీకరించడం జరిగింది. అంటే అవి కొన్ని వాళ్ళ యొక్క విశ్వాసాలను తెలియజేస్తాయి ఈ యొక్క కేవ్ పెయింటింగ్స్, ఆది మానవుల యొక్క విశ్వాసాలను. బెంబేటికా కేవ్స్లో మొత్తం ఎన్ని గుహలను కనుక్కోవడం జరిగింది, దాదాపు 600. ఇంకా ఈ యొక్క బెంబేటికా పెయింటింగ్స్లో దాదాపు 275 కేవ్స్లో ప్రాచీన మానవులు చిత్రీకరించిన పెయింటింగ్స్ ఇప్పటికీ లభ్యమవుతూ ఉన్నాయి 275 గుహలలో. బెంబేటికా గుహలలో రెండవ దశలో మానవుడు జంతువులకి ఇంటిమేట్ అంటే INTIMATE ఇంటిమేట్ అంటే సన్నిహిత మిత్రుడిగా చిత్రీకరించడం జరిగింది. అది రెండవ దశలో. బెంబేటికా కేవ్స్ ఏ కాలానికి చెందినవి అంటే 8000 BC నుండి 1500 BC వరకు. ప్రధానంగా బెంబేటికా పెయింటింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 2 రకాలు. కార్ట్స్ ఆఫ్ విలేజ్ బ్యాంబూ ఈ యొక్క చిత్రాన్ని ఎక్కడ చిత్రీకరించారు అంటే మాండుసారులోన కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మోరి అనే ప్రాంతంలో ఉన్నాయి. మాండుసారులోన మొత్తంగా ఎన్ని గుహలు కేవ్స్ ఉన్నాయి అంటే 30 గుహలు ఉన్నాయి. పంచమది అనేటటువంటిది ఎక్కడ ఉంది అంటే మహదేవ్ హిల్ రేంజ్ మధ్యన ఉంది అని ముందుగానే చదువుకున్నాం. పంచమది పెయింటింగ్స్ని మొట్టమొదట కనుక్కున్న వ్యక్తి డిహెచ్ గార్డెన్. మహదేవ్ బజార్ ఈ యొక్క ప్రాచీన గుహలలో లభ్యమైనటువంటి అతిపెద్ద పెయింటింగ్ గోట్ పెయింటింగ్ అంటే మేకది ఒక పెయింటింగ్ లభ్యమైంది. పంచమది పెయింటింగ్స్ ప్రధానంగా 3 రకాలుగా విభజితం చేయడం జరిగింది. డిహెచ్ గార్టన్ రచించినటువంటి పంచమది పెయింటింగ్స్ అనేటటువంటి ఆర్టికల్ 1936 పబ్లిష్ అయ్యింది. ఒక ప్రాచీన గుహ చిత్రం
ముఖ్యంగా ఒక బైసన్ అంటే ఒక పెద్ద బైసన్ అంటే ఒక ఎద్దుని వేటాడుతున్నట్లుగా ఏ గుహలో చిత్రీకరించారు అంటే రామ్ఘర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. పహడ్ఘర్ కేవ్స్ అనేవి అత్యంత భారీ తేనె తట్టలను కలిగి ఉన్నాయి. ఇవి దగ్గర దగ్గర 1500 స్క్వేర్ ఏరియాలో విస్తరించి ఉన్నాయి. పహడ్ఘర్ కేవ్స్. హోషంగాబాద్ అనేటటువంటిది ఏ నది ఒడ్డున ఉంది? నర్మదా నది ఒడ్డున సిచ్యువేట్ అయ్యి ఉంది. జిరాఫీ గ్రూప్ మరియు 4 ఆర్చర్స్. ఆర్చర్స్ అంటే విలుకాళ్ళు. ఈ యొక్క పెయింటింగ్స్ స్టెన్సిల్ టెక్నిక్ రూపంలో ఎక్కడ చిత్రీకరించారు అంటే అడమ్ఘర్. హోషంగాబాద్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. సింగాన్పూర్లో 1910 ఆ పెయింటింగ్స్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు? 1910 పెయింటింగ్స్ని కనుక్కున్న వ్యక్తి W. Anderson. పెర్సీ బ్రౌన్ సింగాన్పూర్లో ఉన్నటువంటి పెయింటింగ్స్ గురించి తన యొక్క అభిప్రాయాన్ని 1917 తెలియజేశాడు. 1903 అమర్నాథ్ సింగాన్పూర్ అనేటటువంటి కేవ్ పెయింటింగ్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు ప్రపంచానికి 1913. వూండెడ్ బైసన్ గాయపడినటువంటి ఎద్దు అనేటటువంటి పెయింటింగ్ దేనికి చెందినది అంటే సింగాన్పూర్ గుహలకు, సింగాన్పూర్ కేవ్స్లోన ఈ యొక్క వూండెడ్ బైసన్ అనేటటువంటి పెయింటింగ్ ఉంది. ఈ సింగాన్పూర్లో చిత్రీకరించిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా ఉంది. ఆ యొక్క ఎద్దుని జావెలిన్తోనూ మరియు వేటగాళ్ళు తమ యొక్క ఆయుధాలతోనూ వేటాడుతూ ఉన్నట్లుగా సింగాన్పూర్ గుహల్లో చిత్రీకరించారు. మాణిక్పూర్ ఏ జిల్లాకు చెందినది? బాండా. మన భారతదేశంలో ఏ సంవత్సరంలో స్టోనేజ్కి సంబంధించినటువంటి పరిశోధనలు మొదలవ్వడం జరిగింది? 1863 ఈ యొక్క పరిశోధనలు మొదలయ్యాయి. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మానవుడి అవశేషాలు ఎక్కడ లభ్యమయ్యాయి? మద్రాస్. ప్యాలోలిథిక్ అంటే పాతరాతి యుగం యొక్క జీవితం దేని మీద ఆధారపడి ఉంది అంటే న్యాచురోసైట్ మీద. పాతరాతి యుగం యొక్క మానవుడు ప్రధానంగా వీటికి భయపడేవాడు అంటే న్యాచురల్ కల్మటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలకి అత్యంత తీవ్రంగా భయపడేవాడు. పాతరాతి యుగం యొక్క మనుషులకు దేని గురించి తెలియదు అంటే క్లే పాట్స్, అంటే పాతరాతి యుగం యొక్క మనుషులకి క్లే పాట్స్ గురించి తెలియవు. పాతరాతి యుగం యొక్క మానవుడికి మత విశ్వాసాలు ఏ విధంగా ఉండేవి అంటే అసలు తనకు ఎలాంటి మత విశ్వాసాలు కలిగి ఉండేవాడు కాదు. ఏ యుగం నుండి మానవుడు చనిపోయినటువంటి వ్యక్తులని ఖననం చేయడం మొదలుపెట్టాడు? మీసోలిథిక్ పీరియడ్ అంటే మధ్యరాతి యుగం. నియోలిథిక్ వెపన్స్ కొత్తరాతి యుగం యొక్క ఆయుధాల యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే ద వెపన్స్ ఆర్ పాలిష్, ఆ వెపన్స్ సానబట్టడం జరిగింది. మొట్టమొదటి రసాయనం, మానవుడి చేత కనుగొనబడినటువంటి మొట్టమొదటి రసాయనం పదార్థం ఏంటంటే పాట్స్, కుండలు. అదేవిధంగా వస్తువులను తయారు చేసుకునేటటువంటి నైపుణ్యం ఏ యుగంలో మానవులకి అబ్బింది అంటే నియోలిథిక్ ఏజ్, కొత్తరాతి యుగం. అదేవిధంగా హోమ్ మేకింగ్, ఇంటికి సంబంధించిన వస్తువులు ఏ యుగంలో అబ్బాయి అన్నా కూడా నియోలిథిక్ ఏజ్లోనే ఈ యొక్క లక్షణాలు మానవుడికి అబ్బాయి.
అదేవిధంగా కొత్త రాతి మానవ యుగపు మానవుడు తన యొక్క ఇంటిని గడ్డితోనూ దర్బలతోనూ బురద మన్నుతోనూ కట్టుకోవడం నిర్మించుకోవడం నేర్చుకున్నాడు. మానవుడి చేత మొట్టమొదట ఉపయోగించబడినటువంటి మెటల్ ఏంటి అంటే కాపర్. అత్యంత ప్రాచీన మానవుడి యొక్క కపాలం మరియు పాతరాతి యుగం యొక్క ఆయుధాలు ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే హత్నూర్, HATHNORE, హత్నూర్. మీసోలిథిక్ ఏజ్లోన ప్రధానంగా మానవుడు ఎక్కడ నివాస యోగ్యాలను ఏర్పరచుకున్నాడు అంటే సరయన్ హ్యారీలో తన నివాస యోగ్యాలని నివాస స్థావరాలను ఏర్పరచుకున్నాడు. మహదా అన్న ప్రాంతంలో పురుషుడి యొక్క అస్థిపంజరం లభ్యమైంది. దాని యొక్క పొడవు 1.92 మీటర్లు. స్త్రీ యొక్క అస్థిపంజరం కూడా లభ్యమైంది. దాని యొక్క పొడవు 1.78. పాతరాతి యుగంలో నుండి కొన్ని రాతి అవశేషాలు లభ్యమయ్యాయి. అవి బెంబేటికాలో నుండి లభ్యమయ్యాయి. అవి నీలపు రంగుతో ఉన్నాయి. లోధా అన్నటువంటి ప్రాంతంలో, LOHDA లోధా అన్న ప్రాంతంలో మదర్ గాడెస్ అంటే అమ్మతల్లి అనొచ్చు, ఈ యొక్క విగ్రహాన్ని ఎముకతో తయారు చేయడం జరిగింది. ఈ యొక్క మదర్ గాడెస్ ప్యాలోలిథిక్ ఏజ్ పాతరాతి యుగానికి సంబంధించినది. ఈ యొక్క విగ్రహం లోధా అన్నటువంటి ప్రాంతంలో లభ్యమైంది. 1964లో దాదాపుగా 25,000 రాతి ఆయుధాలను అడమ్ఘర్ హిల్స్, హోషంగాబాద్ డిస్టిక్లో ఉన్న అడమ్ఘర్ హిల్స్లో దొరికాయి. వీటిని కనుక్కున్న వ్యక్తి RV జోషి. అదేవిధంగా బెంబేటికా కేవ్స్ని ఏ సంవత్సరంలో కనుగొనడం జరిగింది అంటే 1958 AD బెంబేటికా కేవ్స్ని కనుగొనడం జరిగింది. ఈ యొక్క అదేవిధంగా 1972లో బెంబేటికా కేవ్స్ని VS వకంకర్ అనేటటువంటి పరిశోధకుడు కనుక్కోవడం జరిగింది. పాతరాతి యుగం యొక్క పెయింటింగ్స్ దేన్ని వ్యక్తీకరిస్తాయి అంటే జామెట్రీ అండ్ డిజైన్. పాతరాతి యొక్క ప్రీ హిస్టారిక్ మ్యాన్ తాను గీసినటువంటి చిత్రాలలోన దేన్ని వ్యక్తీకరిస్తాడు అంటే పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. సామదేవి హిల్స్లో ఉన్నటువంటి రాక్ పెయింటింగ్స్ దేనితో తయారు చేశారు అంటే వీట్. బెంబేటికా పెయింటింగ్స్ని ముఖ్యంగా ఏ కలర్తో చిత్రీకరించారంటే రెడ్ కలర్తో. అదేవిధంగా జంతువుల చిత్రాలని ఏ విధంగా చిత్రీకరించారు అంటే మానవులకు సన్నిహితంగా ఉండినట్లుగా చిత్రీకరించారు. ప్రీ హిస్టారిక్ పీరియడ్కి సంబంధించిన పెయింటింగ్స్ ఎక్కువగా వేటకు సంబంధించినటువంటి చిత్రాలని చిత్రీకరించారు, హంటింగ్ సీన్స్. ప్రాచీన ఆది మానవుడు తాను తయారు చేసుకున్నటువంటి ఆయుధాలు ప్రధానంగా రాతితో తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్కి సంబంధించినటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే అది ఇతరులతో సంభాషించడానికి ఉపయోగించినట్లుగా మనకు సమాచారం లభ్యమవుతుంది. ఇదే ప్రధానమైనటువంటి లక్షణం. ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్కి ప్రధాన కేంద్రం లెహ్ ఏరియా ఆఫ్ లడఖ్లో ఎక్కడ ఉంది అంటే సస్పాల్,
లెహ్ ఏరియా ఆఫ్ లడక్లో ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ యొక్క కేంద్రం సస్పాల్. పాతరాతి యుగంలో మానవుడు మదర్ గాడెస్ను పూజించడం జరిగింది. అదేవిధంగా కాపర్ ఏజ్లో కాపర్ ఐటమ్స్, అత్యంత భారీ కాపర్ ఐటమ్స్, రాగి వస్తువుల్ని ముంగేరియా అంటే మధ్యప్రదేశ్లో ముంగేరియాలో కనుగొనడం జరిగింది. పంచమదిలో 5 కేవ్ పెయింటింగ్స్ని కనుక్కోవడం జరిగింది. అవి దేనికి సంబంధించినవి అంటే పాండవులకు నివాస యోగ్యాలుగా విశిస్తారు. పంచమదిలో ఉన్న 5 గుహలను పాండవుల యొక్క నివాస ప్రాంతాలుగా విశ్వసిస్తారు. బళ్ళారిలో ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ని ఎవరు కనుక్కున్నారు అంటే ఫసెట్టే FASETTE మిస్టర్ హ్యాకెట్టే 1973లో నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి ముట్రాలో ఏం కనుక్కోనడం జరిగింది అంటే హ్యాండ్ యాక్స్, చేతి గొడ్డలిని, అత్యంత ప్రాచీన చేతి గొడ్డలిని కనుక్కోనడం జరిగింది. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మీసోలిథిక్ పెయింటింగ్స్ని ఇండియాలో ఉన్నటువంటి మీసోలిథిక్ పెయింటింగ్స్ని బెంబేటికా కేవ్స్లోనే కనుక్కోనడం జరిగింది. ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ని భారతదేశంలో మొట్టమొదట కనుక్కోవడం మాత్రం బ్రిటిషర్స్ చేతనే జరిగింది. ఈ బ్రిటిషర్స్ మొట్టమొదటగా ఈ యొక్క ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ని మీర్జాపూర్లోనే కనుక్కోవడం జరిగింది. అది మొత్తం భారతదేశవ్యాప్తంగా మీర్జాపూర్లో కనుక్కోవడం జరిగింది. బాగోర్ అనేటటువంటి ప్రాంతానికి సంబంధించిన అవశేషాలు ఏ కాలానికి సంబంధించినవంటే మీసోలిథిక్. 1879లో ఆల్టామీరా కేవ్స్లో ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ని ఎవరు కనుక్కున్నారు అంటే మార్సిలినో డి సౌటుఓలా అనేటటువంటి వ్యక్తి ఆల్టామీరాలో 1879లో ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ని కనుక్కోవడం జరిగింది. రాక్ కట్ టెంపుల్స్. రాక్ కట్ టెంపుల్స్ అంటే ఒకే రాతి మీదనే ఒక దేవాలయాన్ని మలుచుకుంటూ వెళ్ళడాన్ని రాక్ కట్ టెంపుల్స్ అంటారు. ఇవి ఏ కాలంలో అత్యంత ఆదరణ పొందాయి అంటే 2nd century అత్యంత ఆదరణను పొందాయి. భారతదేశంలో, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియాలో ఎక్కడ రాక్ పెయింటింగ్స్ని కనుక్కోవడం జరిగింది? కుప్పగల్లులో కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఆదిమానవుడు దేన్ని ఉపయోగించి పెయింట్ చేసేవాడు అంటే ఆకర్ ఉపయోగించి పెయింట్ చేసేవాడు. మనోరంజన్ ఘోష్ అనే స్కాలర్ ఏ సంవత్సరం నుంచి హొసంగాబాద్ పెయింటింగ్స్ని, అధమ్గర్లో ఉన్నటువంటి హొసంగాబాద్ పెయింటింగ్స్ని కనుగొనడం మొదలుపెట్టాడు? 1922 ఇండియన్ ఆర్ట్, భారతీయ కళ ఎక్కడి నుంచి మొదలైంది అంటే రాక్ పెయింటింగ్స్ నుంచే మొదలైంది అని అర్థం. ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్లో సింబాలిజంకి కొన్ని సింబల్స్ కనిపిస్తాయి. అవి ఆ సింబల్స్ ఏంటి? స్వస్తిక్, ట్రైడెంట్ అంటే త్రిశూలం, మరియు వీల్ చక్రం. బెంబేటికాలో ఉన్నటువంటి రాక్ పెయింటింగ్స్ దేని మీద చిత్రీకరించారు అంటే వాల్స్, గోడల మీద, రూఫ్స్ మీద చిత్రీకరించారు. డాక్టర్ జిఆర్ గర్టన్
జిఆర్ హంటర్ రచించినటువంటి పుస్తకం కాంగ్రెస్ ఆఫ్ ద ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ సైన్సెస్. జిఆర్ హంటర్ రాసినటువంటి పుస్తకం ఇది, కాంగ్రెస్ ఆఫ్ ద ప్రీ అండ్ ప్రోటో హిస్టారిక్ సైన్సెస్. ఇందులో రాక్ పెయింటింగ్స్ పంచమదికి సంబంధించినటువంటి రాక్ పెయింటింగ్స్ గురించి వర్ణించాడు. అది 1932 రాయడం జరిగింది. కాబ్రా హిల్ కేవ్స్, కాబ్రా అనేటటువంటి కొండ గుహలలో మానవులని యానిమేటెడ్ ఫామ్లో చిత్రీకరించారు. అమర్దుత్ అనేటటువంటి పండితుడు రచించినటువంటి పుస్తకం ఎక్యూ ప్రీహిస్టారికల్ రిలిక్స్ అండ్ ద రాక్ పెయింటింగ్స్ ఆఫ్ సింగాన్పూర్ రాయ్గర్ స్టేట్ ఇండియా అనేటటువంటి పుస్తకాన్ని రాశాడు. అది 1931 పబ్లిష్ అయింది. లేటర్ ప్యాలోలిథిక్ కేవ్ పెయింటింగ్స్, వీటిని ఎక్కడ కనుక్కోవడం జరిగింది అంటే బెంబేటిగాలో కనుక్కోవడం జరిగింది. పాథోన్ అనేటటువంటి శిలాజం, ఒక శిలాజాన్ని గోదావరి నది ఒడ్డున 1865 హెచ్వి వైన్ WYNE వైన్ అనేటటువంటి స్కాలర్ కనుక్కోవడం జరిగింది. డానియల్ విల్సన్ రచించినటువంటి పుస్తకం ద ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ యానల్స్ ఆఫ్ స్కాట్లాండ్. చక్రధర్పూర్ కొండ గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే బీహార్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ని ఎక్కడ ఉన్నాయి అంటే మీర్జాపూర్లో ఉన్నాయి. అంటే మీర్జాపూర్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉంది. ఈ మీర్జాపూర్లోనే ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ మనకు లభ్యమవుతాయి. గోడ్ మ్యాంగర్, గోడ్ GHODMANGER, గోడ్ మ్యాంగర్ అనేది ఏ పర్వతాల మధ్యన ఉన్నాయంటే మీర్జాపూర్ పర్వతాల మధ్యలో ఉందన్నమాట. ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి ఆథర్ ఎవరు, భారతదేశంలో ముఖ్యంగా, అంటే భారతదేశంలో ప్రీ హిస్టారిక్ పెయింటింగ్ అనేటటువంటి పుస్తకాన్ని రచించిన రచయిత మిస్టర్ జగదీష్ గుప్తా. సో ఇంతటితో ఈ యొక్క 9వ చాప్టర్ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా చాప్టర్ కంప్లీట్ అయింది. బుక్ రీడర్ శ్రీరాములు, థ్యాంక్ యూ వెరీ మచ్.